శ్రీవారి లడ్డు వివాదంపై హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ కి చెందిన సభ్యులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ భూముల్ని అనుభవిస్తున్నారు సంవత్సరాల తరబడి ఈ రాజకీయవేత్తలు అందరూ అటు వెనకమాలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఈ హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ దేవాలయ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ ట్రస్టులకు అప్పచెప్పి దాని మీద మా ఇన్కమ్ వచ్చి గుడులకి డెవలప్మెంట్కి వాడాలని చెప్పి, అలాగే హిందూ ధర్మ ప్రచారానికి మెయిన్గా ఇప్పుడు జరుగుతుంది. పోషణ లేదు, గుళ్ళకి పోషణ లేదు, ధర్మ ప్రచారానికి కూడా పోషణ లేదు. ధర్మ ప్రచారానికి మాలాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాలు పెడితే మేము వెళ్ళి పర్సనల్గా మాకున్న దీంతో మేము డొనేషన్లు పోగు చేసి చేయాల్సి వస్తుంది. అది యాక్చువల్గా ఆ గుడి కింద గుళ్ళు చేయాలి. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్వం గుడి అంటే ఒక ధార్మిక సంస్థ, ఒక ఖజానాది హిందువులకి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఫండింగ్ చేయటము, ఆ ఫండింగ్తో ధర్మ ప్రచారం చేయటం, కార్యక్రమాలు చేయటం ఇవన్నీ చేసేవారు. పూర్వం నుంచి జరుగుతుంది అది. ఆ వ్యవస్థని మనం మళ్ళీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. అవసరమైతే సెంట్రల్ యాక్ట్ కూడా పెట్టి పార్లమెంట్లో దీన్ని మొత్తం ఎక్కడున్న దేవాలయాలైనా రద్దు చేసేసి ఆ చట్టాన్ని రద్దు చేసి ఇండిపెండెంట్గా తీసుకురావాలని. ఈ లడ్డు కూడా ఈ ఎప్పటి నుంచో దీని మీద జరుగుతుంది గొడవ, అభ్యంతరాలు రావడం జరిగింది నాణ్యత గురించి. కానీ దాన్ని మనకు తెలుసు, ఒక ఎంపీని కొడితే హాస్పిటల్ తీసుకెళ్తే ఒంటి మీద దెబ్బే లేదు, గీతే లేదని సర్టిఫికేట్లు ఇప్పించుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి. అటువంటిప్పుడు ఆ ల్యాబొరేటరీలో ఒకవేళ ఆయన ఇద్దామన్నా కూడా వీళ్ళు ఇవ్వనివ్వకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఆ వ్యవస్థలో పెట్టాం. అటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించి వాళ్ళందరినీ జైలుకి పంపించాలని, విజిలెన్స్కి నా మీద చర్యలు ఎంక్వైరీ చేయకూడదని చెప్పి ఇవాళ హైకోర్టుకు వెళ్ళారు పాత చైర్మన్ గారు. అది చాలా తప్పు. ఆయన తప్పు చేయకపోతే విజిలెన్స్ గురించి ఎందుకు ఆయన భయపడుతున్నాడు? ఏదో తప్పు చేయబట్టే కదా విజిలెన్స్ గురించి భయపడుతున్నాడు. అందుకని ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. అవసరం అనుకుంటే దీని మీద కేంద్రం అడిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి